ఎన్ఎస్టీవీ నా పేరు శ్రీదేవి ముందుగా బుల్టెన్ లోని ముఖ్యాంశాలు రాసలీలతో కూడిన వీడియో కాల్ తో దేశవ్యాప్తంగా అప్రతిష్ట తీసుకొచ్చిన హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ ప్రవర్తనపై వైసీపీ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి పలు విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రజా ప్రతినిధులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పదవుల నుండి బర్తరఫ్ చేయాలని శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు బాధపడుతున్నాను సిగ్గుపడుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు పదే పదే పునరావృతం అవుతున్నాయి అంటే దీనికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్షిస్తారు అనే భయం ఉండాలి బాధ్యత కలిగినటువంటి పదవుల్లో రాజకీయాల్లో ఉన్నా ఏదైనా తప్పు చేస్తే మా పార్టీ అధ్యక్షుడు బహిష్కరిస్తాడు నాకు రాజకీయ జీవితం లేకుండా పోతుంది అని బాధ్యత కలిగినటువంటి నాయకులు ఆలోచిస్తారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఎన్ని తప్పులు చేస్తే అంత ప్రమోషన్స్ వస్తున్నాయి అందుకే ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి సోదరుల ఆనందరావు గారు చెప్పారు బాధ్యత కలిగినటువంటి మంత్రి అంపటి రాంబాబు గారు ఫోన్లో ఏమన్నారండి అరగంట వస్తావా అని ఈయనంటే అవతి శ్రీనివాస్ గారు గంట వస్తావా అని ఆయనంటే వారిద్దరి మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేవి కావనేది నా వ్యక్తిగతమైనటువంటి భావన